హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్య కళా పేరుతో తెలంగాణ ప్రాచీన వస్తు సంపద కొలువుదీరింది. ప్రముఖ ఆచార్యులు జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఆది అక్షరం, ఆది లోహం, ఆది ధ్వని, ఆది చిత్రం పేరుతో అలనాటి వైభవాన్ని ప్రదర్శనకు ఉంచారు. 200 ఏళ్ల క్రితం ఆదివాసీలు గీసిన చిత్రాలు, కళాకారులు రూపొందించిన పంచలోహ విగ్రహాలు ప్రదర్శనకు ఉంచారు. ప్రాచీన కాలం నాటి వాయిద్య పరికరాలు అబ్బురపరుస్తున్నాయి. రాగి శాసనాలు, రాళ్లపై చెక్కిన లిపి, ఘంటికలు, తాళపత్ర గ్రంథాలు ప్రదర్శనలో కొలువుతీరు. ప్రభుత్వం సహాయం చేస్తే ప్రాచీన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని జయధీర్ తిరుమలరావు తెలిపారు. దాని మీద జానపద విజ్ఞానం ఏమంటున్నది, గిరిజన విజ్ఞానంలో అది భాగం ఎలా అయ్యింది, వాళ్ళు దీనిని తయారు చేయడానికి ఎలాంటి సామాగ్రి ఉపయోగించారు, ఆ తయారీ విధానం ఏమిటి, ఎప్పటి నుంచి వస్తుంది, ఎలా వచ్చింది, ఎందుకు నిలిచి ఉంది, ఇది మన పూర్వీకుల ఆస్తి, ఇవన్నీ ఆదివాసీల జీవితానికి అనుబంధించినవే. ఒక సురకాయ బుర్ర లేకపోతే ఒక 20-30 రకాలైనటువంటి వాద్యాలు ఉండేవి కావు. మ్యూజియం నిర్మించడానికి ప్రభుత్వం సహకరించకపోతే ఇది సాధ్యం కాదు.